హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్. సో స్టీల్కి క్యాస్ట్ ఐరన్కి మధ్య ఉండే ఈ డిఫరెన్స్ మనం ఏంటనేది బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అందులో రెండింటిలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది, కాకపోతే దాని యొక్క కార్బన్ కంటెంట్ బై వెయిట్ ఉండడం వల్ల మనం స్టీల్ని క్యాస్ట్ ఐరన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఎలాగనేది సింపుల్గా ఒక ఇది చూసుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది 0%, 2%, 6.67%, ఒక్కొక్కసారి 6.7, 6.74 అని కూడా అంటారు. సో పర్సంటేజ్ ఏం పర్సంటేజ్? కార్బన్ పర్సంటేజ్ బై వెయిట్. సో ఏదైతే అంటే ఇప్పుడు సపోజ్ 100 కేజీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ 100 కేజీస్లో 0%, 2% ఆఫ్ కార్బన్ బై వెయిట్, అదేవిధంగా 6.67% బై వెయిట్, అంటే అంత వెయిట్ ఆఫ్ కార్బన్ అందులో ఉంది, అంత పర్సంటేజ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి 0 to 2% ఆఫ్ కార్బన్ పర్సంటేజ్ బై వెయిట్ ఉంటే, 0 to 2% ఆఫ్ కార్బన్ ఉంటే దాన్ని మనం స్టీల్ అని అంటాం. సో 0 to 2% ఈ మిడిల్లో ఎంతైనా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1.2 ఉండొచ్చు, అదేవిధంగా 1.8 ఉండొచ్చు. సో 0 to 2% మిడిల్లో ఏదైతే ఈ రేంజ్లో ఉన్నదో ఆ మొత్తాన్ని మనం స్టీల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ 2% అండ్ అబోవ్ అప్ టు 6.67 ఏదైతే ఉందో అది కార్బన్ పర్సంటేజ్, దాన్ని మనం క్యాస్ట్ ఐరన్ అంటాం. సో ఇది మెయిన్ డిఫరెన్స్. 0 to 2% ఉంటే అది స్టీల్, 2% to 6.67 అంటే 2% అబోవ్ దాన్ని మనం క్యాస్ట్ ఐరన్ అన్నాం. ఈ కార్బన్ వెయిట్ పర్సంటేజ్ని మనం చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి, సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లెస్ దాన్ 2% ఆఫ్ కార్బన్ బై వెయిట్ మనం స్టీల్ అన్నాం. దీని డెఫినేషన్కి వస్తే ఇట్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ కంటైనింగ్ లెస్ దాన్ 2%. అలాయ్ అంటే వన్ ఆర్ మోర్ మెటీరియల్స్ కలిపితే దాన్ని మనం అలాయ్ అంటాం. సో అదేంటి, ఇట్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్, ఐరన్ ప్లస్ కార్బను రెండిటి ఉండడం వల్ల దాన్ని మనం అలాయ్ అన్నాం. కంటైనింగ్ లెస్ దాన్ ఆఫ్ కార్బన్, సో మనం 2% ఆఫ్ కార్బన్ లెస్ దాన్ ఉంది. అదేవిధంగా ఈ ఐరన్ కార్బనే కాకుండా స్టీల్లో ఏమేమి ఉంటాయి, స్టీల్లో కూడా క్యాస్ట్ ఐరన్లో కూడా ఉంటాయి, కాకపోతే పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి. 1% ఆఫ్ మ్యాంగనీస్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సిలికా, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్. సో ఇంకా చిన్న చిన్నవి కూడా పర్సంటేజ్లు ఉంటాయి, ఇవి మెయిన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఇందులో ఉంటుంది. నెక్స్ట్, స్టీల్ ఈజ్ ద వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షనల్ మెటీరియల్. సో మనకు అందరికీ తెలిసిందే స్టీల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఓకే, ఇవి ఎక్కడెక్కడ వాడతారు, ఇవి కొంచెం ఎగ్జాంపుల్సే. సో ఇంకా చాలా ఉంటాయి, కార్సు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, కార్గో షిప్స్ అండ్ సర్జికల్స్, స్కాపుల్స్. సో ఇవన్నీ కూడా స్టీల్ సెంటర్లో వస్తాయన్నమాట. నెక్స్ట్, క్యాస్ట్ ఐరన్ విషయంకి వస్తే మోర్ దెన్ 2% ఆఫ్ కార్బన్ అప్ టు 6.67 బై పర్సంటేజ్ ఆఫ్ వెయిట్, దాన్ని మనం క్యాస్ట్ ఐరన్ అంటాం. ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఐరన్ కార్బన్ అలాయ్స్, సేమ్ మనం ముందు మెన్షన్ చేసుకున్నట్లే, విత్ ఏ కార్బన్ కంటెంట్ గ్రేటర్ దాన్ 2%. క్యాస్ట్ ఐరన్ టెన్స్ టు బి బ్రిటిల్ ఎక్సెప్ట్ ఫర్ మాలబుల్ క్యాస్ట్ ఐరన్స్. అంటే ఏంటి, ఎప్పుడు కూడా కార్బన్ కంటెంట్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క బ్రిటిల్నెస్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో మనకేంటి, కార్బన్ కంటెంట్ ఇలా వెళ్ళేసరికి ఎక్కువ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ వెళ్తుందో స్టీల్స్ కన్నా క్యాస్ట్ ఐరన్స్కి కొంచెం బ్రిటిల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ కొంచెం స్పెషల్ క్యాస్ట్ ఐరన్స్ ఉన్నాయి, మాలబుల్ క్యాస్ట్ ఐరన్స్. సో అవి తప్ప
with its relatively low melting point, even the cast iron yoka low melting point valla good fluidity. Fluidity ante manaki flow avutundi ante edaina casting edi cheskunnappudu. Next castability, castability kuda correct ga cheskochu. Next excellent machinability, so excellent machinability ante machining manam baa cheskochu. Resistance to deform and wear resistance. So ivanni kuda entante manam cast iron ఈ బ్రిటిల్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒక మాలబుల్ క్యాస్ట్ ఐరన్ మాత్రం ఇవి కలిగి ఉంటుంది అన్నమాట. ఇవి మనం ఎక్కడెక్కడ వాడతాం, పైప్స్, మెషిన్స్ అండ్ సిలిండర్ హెడ్స్, సిలిండర్ బ్లాక్స్ అండ్ గేర్ బాక్స్. సో ఇది స్టీల్ గురించి అండ్ క్యాస్ట్ ఐరన్. సో మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా క్యాస్ట్ ఐరన్ బ్రిటిల్నెస్ ఉండడమే కాకుండా ఒక మాలబుల్ ఐరన్స్ కాకుండా విత్ ప్రతిదానికి కూడా ఒక లో మెల్టింగ్ పాయింట్ వల్ల ఫ్లూయిడిటీ ఉంటుంది, క్యాస్టబిలిటీ ఉంటుంది, మెషినబిలిటీ కూడా ఉంటుంది, రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్ అండ్ వేర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. మనం బ్రీఫ్గా స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్లో టైప్స్ ఆఫ్ స్టీల్స్, టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. ఈ స్టీల్ యొక్క ప్రతి ప్రాపర్టీ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఓన్లీ బ్రీఫ్ మాత్రమే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.